పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చిన సందర్భంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి పటమట హైస్కూల్ వరకు కోలాహలంగా ర్యాలీ సాగింది. వైఎస్ఆర్ విగ్రహానికి దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దేశంలోనే దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అందరూ జగన్కి ఆశీర్వాదాలు అందిస్తున్నారని తెలిపారు. తారీఖున జగన్ మోహన్ రెడ్డి గారు ఏ హామీని అయితే ఇచ్చారో ఈ రోజు ప్రతి మహిళా పేరుత ఇంటి స్థలాల ఇళ్ల పట్టాలు ఇస్తాం. సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు రేపు 20 తారీఖున పట్టాలు పంపిణీ కార్యక్రమం దాన్ని పురస్కరించుకుని ఈరోజు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతూ మా సొంత ఇంటి కల నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక ర్యాలీ నిర్వహిస్తాం. ఈరోజు ఆ కార్యక్రమంలో పెద్దలు నగర అధ్యక్షులు బొప్పన్ బావకుమార్ గారు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కడియాలి బుచ్చిబాబు గారు నగర వైఎస్ఆర్సీపీ నాయకులు మా మాజీ డిప్యూటీ మేయర్లు మా పోటీ చేసే అభ్యర్థులు పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీంట్లో విజయవంతం చేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీ నెరవేర్చడమే కాకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి కొన్ని వ్యవస్థలు కానివ్వండి ఈ కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా మరొకసారి నిరూపించుకున్నారు.